రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశంలో కరోనా కేసులు అలాగే మరణాల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ఇక గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే 17,68,800 మంది యాక్టివ్ కేసులున్నట్టు తెలుస్తుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుదల అలాగే మరణాల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తుంది. 102 రోజుల తర్వాత 40,000 దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. రూప దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టినట్లుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఒక గడిచినటువంటి 24 గంటల్లో చూసినట్టయితే అంటే రోజువారి పోల్చినట్టయితే ఈ రోజు చాలా తక్కువగా నమోదైనట్టుగా చెప్పవచ్చు. మొత్తం టెస్టులు 24 గంటల్లో 17,68,000 టెస్టులు నిర్వహించారు. దాంట్లో ఇప్పటి వరకు చూసినట్టయితే దేశంలో కొత్తగా 37,586 కరోనా కేసులు ప్రస్తుతానికి నమోదయ్యి, అంటే 40,000 లోపు నమోదు కావడం అనేది ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి దేశంలో ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనేది కొంత తగ్గుముఖం పట్టినట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా మృతుల సంఖ్య చూసినట్టయితే తాజాగా గడిచినటువంటి 24 గంటల్లో 907 మంది ఈ కరోనా బారిన పడి చనిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తానికి దేశంలో ఈ మరణాల సంఖ్య కూడా 102 రోజుల తర్వాత దాదాపు వరుసగా అంటే గత 100 రోజులుగా చూసినట్టయితే 40,000 పైగా అయినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య ఈసారి ఈ రోజు మాత్రం 40,000కు దిగువగా నమోదు కావడం అనేది మనం ప్రత్యేకంగా చూడవచ్చు. కాబట్టి దేశంలో క్రమంగా ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనేది తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. ఇక దేశంలో ప్రస్తుతం 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య చూసినట్టయితే 397,632 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడి దేశంలో చనిపోయారు. అదేవిధంగా భారత్ లో 40 కోట్ల మందికి ఈ నిర్ధారణ పరీక్షలు కూడా ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది. దాపు కంటిన్యూగా ప్రతిరోజు కూడా దాదాపు 15 నుంచి 20 లక్షల మందికి కరోనా టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే క్రమంగా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య అనేది దేశంలో తగ్గుముఖం పట్టినట్టుగా చెప్పవచ్చు. రూపా, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.